రాజేంద్ర శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు ఫంక్షన్ హాల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు మట్ట రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో మనం ఏం చేస్తున్నామంటే మందులు కొట్టే క్రమంలో ఏంటంటే సింథటిక్ పైరిటైడ్ మందులు ఉంది. ఇది ఏమైందంటే భూమికి మన చెట్టు కొట్టినప్పుడు చెట్టులో ఏ రోజు కూడా పోషక పువ్వులు అంటే తెచ్చిపోతుంది. సచి పువ్వులో మందు కొట్టి ఒకసారి పొలంలో పొలం రోజు విడిగా ఫీల్డ్ విజిట్ చేయండి. ముగిపురు కూడా ఎక్కడన్నా పది పురుగుంటే స్ప్రే చేయండి. అన్ని రకాల సమగ్ర సంరక్షణ చేయగలండి. పురుగులు కలిసి పొలంలో నీళ్ళ ముందు ఆడడానికి పెట్టుకుంటే దానికి కష్టపడుతుంది. నేను ఉసారి వచ్చి మాకు ఏదో కావాలి, మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మాకు సబ్సిడీ ఏం కానీ ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించినప్పుడు ఇప్పుడు నేను తెలియజేయో సైంటిఫిక్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని ఇచ్చాను. నేను కవిత గారు కూడా అంతేగా నాకు ఒక నాకు యాక్టివ్ రోల్ తెలంగాణ జిల్లా యాక్టివ్ రోల్ ఇవ్వండి. నేను ఏంటంటే రైతు వ్యక్తులలో పాటుకోవడం కావాలి. మన తెలంగాణకు ఈ బుక్ ద్వారా అంటే ఇది చాలా గొప్ప సార్ ఉంటే నాకు చెప్పారు అంటే మన భాగదారులకు ఎట్లాంటి ఇప్పుడు ఇవ్వాలి, వ్యవసాయ శాఖలో ఏమాత్రం కావాలి, రైతు మీద అవగాహన ఏమి ఉండాలి, అన్నింటినీ టచ్ చేస్తూ ఒక బుక్ రాస్తుంది. అంటే మీలాంటి రైతు సోదరులు ఇవ్వాలి, ఉదాహరణ చేయలేదు అని మాకు రాసుకుంటారు రైతు కొన్ని కిసాన్ ప్రాజెక్ట్స్ స్పాన్సర్ చేస్తారు. ఎందుకు అంటే రైతు యొక్క ఆదాయం పెరగాలని, రైతులు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలని. మనకు చాలా విషయాలు సోమవారం రెడ్డి గారు రికార్డియన్ రెడ్డి గారు చెప్పారు ఎట్లా చాలా అద్భుతమైన అడుగు ముందుగా తెలిసింది. రైతులు మేము ప్రాధాన్యతగా తీసుకొని వారిని ముఖ్యమైన ప్రాతిపదికగా ఈ కృషి చేయడం మొదలుపెట్టడం జరిగింది. దీనికంటే ముందు తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఇప్పుడు రైతుల్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం వాళ్ళకి ఒక ఆదాయాన్ని సహజమైన ఆదాయాన్ని అంది వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. చాలా గర్వకారణం ఇది. ఇది మనం కూడా దాని తరఫున ఒక నా వంతు కృషిగా చేయాలని ప్రశ్న రావడం జరిగింది. నేను సిద్ధిపెట్టి అదే చేసుకుంటాను. మన వేమలో దగ్గర లింకపల్లి మరొక చాలా ఫార్మింగ్ ఉంటుంది. గ్రామ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్గా నేను ఇందులో భాగస్వామిగా రావడం జరిగింది. గ్రామ పార్టీ కార్యదర్శి పద్ధతులు ఉన్నాయి. అందరు రైతులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం ముఖ్యంగా మనము వారి యొక్క ఖర్చులు తగ్గించేసి ఆదాయం పెంచేట్టుగా వారి యొక్క పంటలకి మంచి విలువైన ధరని ఎలా అందిస్తే అది ఒక ఉద్యమంగా అది మొదలెడుతుంది. వారు పండించిన పంటకి రెట్టింపు ధరలో మన యొక్క మార్కెట్ ఇవ్వగలదు. మార్కెటింగ్ వ్యవసాయానికి సరిగ్గా ఇవ్వగలిగినప్పుడు అది సేంద్రీయ వ్యవసాయం సాధ్యమైందని చెప్పేసి అని ఈ యొక్క ఉద్యమంగా నిర్మించడం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.